हेलो फ्रेंड्स, वेलकम टू एनएस फूड्स। मन एंतो पातकाल नाटी कोब्बरी जुनुन्नि एला चेसुकोवालो मन ई वीडियोलो तेलुसुकुंदाम। कोब्बरी जुनुन्नि इला गानी मन पिल्ललु चेसि पेडिते चाला इष्टंगा तिंटारु। ముందుగా మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా దీనికోసం ఒక కప్ రైస్ తీసుకోవాలి। ఇందులో వాటర్ పోసి దీనిని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టడం వల్ల మన కొబ్బరి జున్ అనేది మంచిగా వస్తుంది। ఇప్పుడు దీనికోసం ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా మిక్సీ జార్ లో వేసుకొని దీనిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి। మనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇంకో జార్ లో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ని వేసి అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, కొంచెం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి। మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక పెద్ద బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా కొబ్బరిని యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। మొత్తం బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్ లో 1 కేజీ బెల్లం తీసుకోవాలి। అలాగే 100 గ్రామ్స్ షుగర్ని కూడా యాడ్ చేయాలి। ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా। ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో మనం బాగా కరిగించుకోవాలి। ఇది మరీ పాకంలా కాకుండా కొంచెం బెల్లం కరిగేదా సరిపోతుంది। ఇలా మొత్తం కరిగిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా ఉంచాలి। ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్నాక అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇలా బాగా కలిసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఘీ లేదా ఆయిల్తో అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేయటం వల్ల మన కొబ్బరి జున్నుని అతుక్కోకుండా బాగా వస్తుంది। ఇలా అప్లై చేసిన తర్వాత అందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని అందులో వేసుకోవాలి, అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। మిరియాల పొడి వేయటం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి జున్ను అనేది। ఇప్పుడు మనం జున్ను ఉడికించుకోవడానికి కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఇందులో పెట్టి ఆవిరిపోకుండా బౌల్ మీద మనం మూత పెట్టాలి। ఇలా మూత పెట్టిన తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి దీన్ని 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి। ఇది రైస్తో చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ విజిల్స్ వస్తాయి। ఇప్పుడు 8 విజిల్స్ తర్వాత మనం తీసి చూసినట్లయితే మన కొబ్బరి జున్ను అనేది రెడీ అయిపోయి ఉంటుంది। ఇప్పుడు దీన్ని బయటకు తీసి మనం బాగా చల్లలేదాకా పక్కన పెట్టుకోవాలి। ఇది మొత్తం చల్లారింది అనుకున్న తర్వాత దీన్ని చాకుతో ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి। దీన్ని కట్ చేసేటప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడు కట్ చేయకూడదండి, కట్ చేస్తే మనకు జున్ను అనేది పాడైపోతుంది। ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। చూసారు కదండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొబ్బరి జున్ను అనేది। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి జున్ను అనేది రెడీ అయిపోయింది। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి।
మరిన్ని నాటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.